हाई फ्रेंड्स वेलकम टू नंदो टेक चैनल डेट वे 30/09/2021 निफ्टी बैंक निफ्टी अनालिसिस प्रकार बैंग सैड उम्मीदम तरवा मन थर्सडे अने मार्केट ये विधा उसे फ्राइडे अने मन मंच मोमेंटम एक्सपेक्ट चयुच्छे थर्सडे अने 12 o'clock वरुक रेंज बार डाउन सैड ब्रेक इवे जी सपोर्ट अंड रेजिस्टेंस चेंज का जरिए वीडते प्रेजेंट 36,900 अने सपोर्ट लेवल इनस्टा सपोर्ट वे 37,200 एंक मार्केट फस्ट टाइम वस्तु अड़ मार्केट आगे अवकाश चांस उबटी दादापू 37,150 अने सपोर्ट मार्केट अड़क आगे आगे मार्केट फैट ब्रेक मार्केट मैं बैंक सैड उबी मार्केट 2 hours फैट ఒక ట్రెండ్ లైన్ బ్రేక్ మీద అయితే మనం బై చేయొచ్చు మార్కెట్ ఫస్ట్ టైం ఒకవేళ డౌన్ ట్రెండ్ వస్తుంది మార్కెట్ ఒకవేళ మంచి మొమెంటం వచ్చే ఇచ్చే అవకాశం అయితే ఉంది ఫస్ట్ టైం వచ్చి మార్కెట్ స్ట్రాంగ్ గా రివర్స్ అయ్యే అవకాశం అయితే బ్యాంక్ నిఫ్టీలో అయితే కనబడుతుంది నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ అలానే ఉంది దాదాపు 17,600 బ్రేక్ అయితే దాదాపు డౌన్ ట్రెండ్ వచ్చే అవకాశం ఉంది 17,500 అయితే మైన్ సపోర్ట్ గా తీసుకుందాం ఫ్రెండ్స్ చార్ట్ లో అయితే అనలైజ్ చేద్దాం ముందుగా ట్రేడింగ్ వ్యూ అప్లికేషన్ ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్ वन अवर आलमोस्ट डाउन ट्रेंड जरिगिंदी फ्रेंड्स आलमोस्ट 3 hours मार्केट रेंज बाउंड आलमोस्ट मार्केट क्लोज डाउन ट्रेंड जरिगिंदी प्रेजेंट सपोर्ट लेवल्स बैंक निफ्टी के स्ट्रांग दादापू 37,150 अने सपोर्ट लेवल फ्रेंड्स मार्केट एपड़ना आवेल्स एक्व चांसेस इंस्टेंट बाउंस अये अवकाश चांसेस उबी रेप बैंक निफ्टी बइंग सैड उन्ना स्ट्रांग सपोर्ट 36,900 मार्केट चाला सार्लु अक्कड फाइट चेसिंदी दादापू 1 week 2 weeks फाइट चेसिंदी अभी स्ट्रांग सपोर्ट लेवल इंस्टेंट 37,150 अने स्ट्रांग इंस्टेंट सपोर्ट अनेकोवाल फ्रेंड्स मार्केट फ्लाट अवुतुंदा गैप अप अवुतुंदा बट्टी मन मार्केट सपोर्ट अंड रेजिस्टेंस चेंज चेसुकोवाली प्रेजेंट 38,000 अने मन रेसिस्टेंस रेप मन बइंग सैड उम्मीदम तरह अपसाइड ट्रेंड लाइन वेयचु एंकंटे मार्केट यह मार्केट डाउन ट्रेंड अप साइड ब्रेक इवाली इदे कंसीडर चुस्काली मन 15 minutes चूस्ते इक डाउन ट्रेंड तीसुकोवडमैते जरिगिंदी ఇప్పుడు మార్కెట్ అనేది హాల్ట్ చేసే అవకాశం అయితే ఉంది దాదాపు 37,000 దగ్గరికి వచ్చి మార్కెట్ అనేది ఒక రేంజ్ బౌండ్ లో ఫైట్ చేసి బ్రేక్ ఇస్తే మంచి మూమెంట్ అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు బ్యాంక్ నిఫ్టీ లో రేపైతే బ్యాంక్ నిఫ్టీ అయితే బయింగ్ సైడ్ అయితే ఉండబోతున్నాం ఫ్రెండ్స్ డైలీలో ఒకసారి క్లియర్ గా అనాలసిస్ అయితే చేద్దాం డైలీలో పెడుతున్నా డైలీలో చూస్తే మార్కెట్ అనేది కంటిన్యూగా 3 డేస్ నుంచి డౌన్ ట్రెండ్ అయితే తీసుకోవడం జరిగింది ఇక్కడ మార్కెట్ అనేది ఒక సపోర్ట్ లెవెల్ ఉంది దాదాపు 37,150 మార్కెట్ ఆ లెవెల్స్ దగ్గరికి రాగానే బౌన్స్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి రేపైతే బయింగ్ సైడ్ అయితే ఉండబోతున్నాం ఫ్రెండ్స్ చూసారుగా తర్వాత ట్రెండ్ లైన్స్ మీకు ఇదైతే ఒక ట్రెండ్ లైన్ వేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇదైతే ఒక ట్రెండ్ అయితే ఐడెంటిఫై చేస్తుంది కాబట్టి ఇది ప్రెజెంట్ అయితే ఆల్మోస్ట్ దగ్గరలో ఉంది సపోర్ట్ లెవెల్ దగ్గర ఓకే దీన్ని అయితే బయింగ్ సైడ్ అయితే ఉండొచ్చు ఫ్రెండ్స్ రేపు మార్కెట్ హాల్ట్ చేసి బ్రేక్ ఇస్తే మంచి మొమెంటం ఇచ్చే అవకాశం ఉంది ఒక 2 అవర్స్ అన్న ఫైట్ చేస్తే మంచి బ్రేక్ ఇస్తాయి నిఫ్టీ ఫ్రెండ్స్ నిఫ్టీ అయితే ప్రెజెంట్ అయితే ఇన్స్టెంట్ సపోర్ట్ దగ్గర ఉంది మార్కెట్ గ్యాప్ అప్ అవుతుందా ఫ్లాట్ అవుతుందా గ్యాప్ డౌన్ అవుతుందా అన్న బట్టి ఉంటుంది మార్కెట్ గ్యాప్ డౌన్ అయినా మంచిగా ఇన్స్టెంట్ రెసి బౌన్స్ అయ్యే అవకాశం అయితే ఎక్కువ ఉంది కాబట్టి దీన్ని అయితే బయింగ్ సైడ్ అయితే ఉన్నాం తర్వాత అప్ సైడ్ నుంచి ఒక ట్రెండ్ లైన్ వేసాం ఆ ట్రెండ్ లైన్ అయితే కంటిన్యూగా డౌన్ ట్రెండ్ అయితే తీసుకోవడం అయితే జరిగింది ఓకే ఇది అయితే మార్కెట్ హాల్ట్ చేసి రేపు సపోర్ట్ లెవెల్ దగ్గరికి వస్తే హాల్ట్ చేసి బ్రేక్ ఇస్తే మంచి మూమెంటం అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు డైలీలో పెడదాం ఫ్రెండ్స్ డైలీలో చెక్ చేసుకోవాలి మనం డైలీలో కానీ చూస్తే
ఒకవేళ బ్రేక్ అయితే మంచి సపోర్ట్ల దగ్గరకు వస్తుంది కాబట్టి స్ట్రాంగ్ సపోర్ట్ వచ్చేసి 17,500. ఓకే, 17,500 ఇన్స్టాంట్ సపోర్ట్గా తీసుకోవచ్చు మనం. తర్వాత హెచ్డిఎఫ్సి కోటక్ బ్యాంక్ అయితే చెక్ చేద్దాం ఫ్రెండ్స్. కోటక్ బ్యాంక్ అయితే రౌండ్ ఫిగర్ క్లోజ్ అయింది, తర్వాత ఒక ట్రెండ్ లైన్ అయితే బ్రేక్ అవడం అయితే జరిగింది. ఫస్ట్ టైం సపోర్ట్ దగ్గరకు వస్తే మార్కెట్ బౌన్స్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి దీన్ని అయితే బయింగ్ సైడ్ అయితే ఇస్తున్నాం. 1 అవర్లో పెడితే ఒక సపోర్ట్ లెవెల్ అయితే ఉంది 19.76. మార్కెట్ ఈ లెవెల్స్ దగ్గరకు వచ్చి బౌన్స్ అయ్యే అవకాశం ఉంది, దీన్ని బయింగ్ సైడ్ అయితే ఇస్తున్నాం. హెచ్డిఎఫ్సి బ్యాంక్ అయితే 1 అవర్లో ట్రెండ్ లైన్ వేసాం. ప్రజెంట్ అయితే 2 డేస్ నుంచి కంటిన్యూగా ఒక రేంజ్ బౌండ్లో ఫైట్ చేస్తుంది కాబట్టి మనం దీన్ని అయితే బయింగ్ సైడ్ అయితే ఉండబోతున్నాం. ఒకవేళ మంచి బ్రేక్ అయిందంటే మంచి మొమెంటం ఇచ్చే అవకాశం అయితే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి, తర్వాత కంటిన్యూగా 2 డేస్ నుంచి పడి ఒక కరెక్షన్ వచ్చింది కాబట్టి దీన్ని అయితే బయింగ్ సైడ్ అయితే ఉండబోతున్నాం ఫ్రెండ్స్. చూసారు కదా, ఓకే ఫ్రెండ్స్ మన లైవ్లో అయితే కలుద్దాం. చూసారు కదా ఫ్రెండ్స్, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసాం. రేపు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ బయింగ్ సైడ్ అయితే ఉండబోతున్నాం. దాదాపు మైన్ సపోర్ట్ లెవెల్ వచ్చేసి 36,900, ఇన్స్టాంట్ సపోర్ట్ వచ్చేసి 37,150 ఫ్రెండ్స్. రెసిస్టెన్స్ అనేది 37,900 ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, రేపైతే బయింగ్ సైడ్ అయితే ఉన్నాం. మార్కెట్ ఒకవేళ డౌన్ ట్రెండ్ తీసుకుంటే మార్కెట్ 2 అవర్స్ ఫైట్ చేసి బ్రేక్ ఇస్తే మంచి మూవ్మెంట్ ఇచ్చే అవకాశం ఉంది. రేపు అయితే బయింగ్ సైడ్ అయితే ఉండబోతున్నాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్, బాయ్. జై హింద్, జై భారత్.